దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సమూయేలు మొదటి గ్రంథం 26:25 నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము పొందుదువుగాక. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం ఎవరితో పలికారు అంటే, బద్ధశత్రువుగా ఉన్న సౌలు రాజుగారు, గొర్రెల కాపరిగా ఉన్న దావీదుతో పలికిన మాట. పరిస్థితి ఏంటంటే, మీ అందరికీ తెలుసు, దావీదు అప్పటికే గొల్యాతును హతమార్చి ఘనకార్యం చేశాడు. ఎప్పుడైతే ఘనకార్యం చేశాడో దేశములున్న వాళ్ళందరి అభిమానం పొందుకున్నాడు. రాజు కూడా అభిమానించాడు. రథమెక్కించి అతన్ని ఊరేగింపు చేస్తున్న సమయంలో ప్రజలు దావీదుకు 10,000 కొలది, రాజుకు 1,000 కొలది అని నినాదాలు చేయటం ప్రారంభించారు. వెంటనే అతనికి అర్థమైపోయింది, నాకంటే ఎక్కువగా ఇతన్ని అభిమానిస్తున్నారు, ఇతను లేకుండా చేయాలి అనుకున్నాడు. ఇక అప్పటి నుండి చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. చంపుతాడనే భయంతో పరుగులు తీస్తున్నాడు దావీదు. దావీదును చంపేసి శవాన్ని అప్పగించినా, దావీదును ప్రాణాలతో నాకు అప్పగించినా, ఆచూకీ తెలియపరిచినా, నేను మీకు బహుమతులు ఇస్తాను అని ప్రకటన చేస్తే, దావీదును చంపటానికి లేక దావీదు ఆచూకీ తెలియపరచడానికి దేశంలోని ప్రజలంతా కూడా ఇష్టపడి చేస్తున్నారు. ఈ సమయంలో దావీదు దేశము వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోయి, కొండ గుహల్లోకి వెళ్ళిపోయి దాక్కుంటున్నాడండి. ఇలాంటి దుర్బలమైన పరిస్థితుల్లో అక్కడ ఉన్నాడన్న సంగతి విని ఎప్పుడైతే సౌలు రాజు చెప్తున్నాడు, సౌలు రాజు వెంటనే తన దగ్గరున్న సైనికులను తీసుకొని, ఒకసారి ఒక 2,000 మందిని, ఒకసారి ఒక 3,000 మందిని, అలా 1,000 మంది సైనికులను తీసుకొని తనతో పాటు స్పాట్కు తనే వెళుతున్నాడు. తనే వెళ్ళి దావీదును చంపే ప్రయత్నం చేస్తున్నాడు. అలా అంతకుముందు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చేసిన ప్రయత్నాలన్నిటిలో దేవుడు దావీదును కాపాడుతూనే ఉన్నారు, దావీదును తప్పిస్తూనే ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఆఖరి ప్రయత్నం. ఆయన ఈ అధ్యాయంలో మనం పరిశీలిస్తే, జీపీల ఆ అరణ్యంలో గిబియోన్లో ఉన్నాడన్న సంగతి సౌలుకు తెలిసేటప్పటికీ అక్కడికి సౌలు వెళ్ళాడండి. ఇప్పుడు ఈ సౌలు ఆ ప్రాంతానికి 3,000 మందిని తీసుకుని వెళ్ళాడు. 3,000 మందిని తీసుకుని వెళ్ళి అతను చంపుతాం అని వెతుకుతున్నాడు. ఆ అరణ్యంలో వెతుకుతూ ఉన్న ఆ సమయంలో అలసిపోయాడు. తన దగ్గరున్న వారికి చెప్పి, నేను అలసిపోయాను, నేను కాసేపు నిద్ర తీస్తాను, మీరు దయచేసి కాపాడండి, చూసుకోండి అని చెప్పి ఆయన పడుకుంటే, ఆయన చుట్టూ ఈ వచ్చిన వాళ్ళంతా కూడా పడుకున్నారు. పడుకున్న సమయంలో దావీదు ఏం చేశాడంటే, దావీదుతో ఉన్న కొంతమంది, ఇదిగో అందరూ నిద్రలో ఉన్నారు, మనం ఇప్పుడే వెళ్ళి అతను చంపేస్తే ఇక నువ్వే దేశానికి రాజు అవుతావు అంటే గబగబ దగ్గరికి వెళ్ళాడు. అతని ఈటే అతని తలగడ దగ్గరే ఉంది, ఆ ఈట తీశాడు. దేవుని ఆత్మ అంటుంది, అది నా పని, నీ పని కాదు, వదిలేసి వెళ్ళిపో. ఆ ఈటను తీసుకొని, అక్కడున్న నీళ్ల బుడ్డను తీసుకొని ఆ ప్రాంతమును వదిలిపెట్టి దావీదు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దావీదు అంతకుముందు ఏ విధంగా తగ్గించుకొని మాట్లాడాడో అదే విధంగా తగ్గింపుతో కేకలు వేయటం ప్రారంభించాడు. రాజును పిలుస్తూ మాట్లాడుతున్నాడు, రాజు ప్రక్కన ఉన్నవారిని పిలుస్తూ మాట్లాడుతున్నాడు. అది కూడా ఎంతో తగ్గింపుతో, ఇజ్రాయేలీల గొప్ప రాజు ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడు, ఈ మిన్నల్ని లాంటి వాడినా, లేకపోతే ఈ కౌజు పిట్ట లాంటి నన్ను తరుముకుంటూ వచ్చాడా, ఈ మిన్నల్లిని తరుముకుంటూ వచ్చాడా, ఎంత తగ్గింపండి. అలా తగ్గించుకుంటూ
దావీదు ఎప్పుడైతే మాట్లాడాడో తుల్లిపళ్ళు లేచాడు. లేచి, ఇదిగో ఈట నా దగ్గర ఉంది, నీళ్ళ బుడ్డి నా దగ్గర ఉంది, ఇదిగో మిమ్మల్ని చంపటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, కానీ మీరు దేవుని చేత అభిషేకించబడిన వారు కనుక మిమ్మల్ని చంపకుండా దేవునికి అప్పగించి నేను వచ్చేసాను, ఇదిగో అంటూ చెప్పేటప్పటికీ అప్పుడు ఆశ్చర్యపోయాడు. అంతకుముందు కూడా అలాంటి సన్నివేశాల్లో దావీదు విడిచి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అంటున్నాడు, నాయనా దావీదా, ఇక నిన్ను ఎప్పుడు నేను చంపటానికి తరమనయ్యా, ఇక నీ జోలికి నేను రానయ్యా, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నువ్వు ఘనకార్యాలు పూనుకొని నువ్వు విజయం పొందుదువుగాక అని మనస్ఫూర్తిగా శత్రు పలుకుతున్నాడండి. ప్రియ దైవ జనాంగం, ఈ స్టోరీ అంతా మీకు ఎందుకు చెప్పానంటే సందర్భం మీకు తెలియాలని నేను చెప్తున్నాను. ఈ రోజున మన జీవితంలో కూడా మనల్ని బాధ పెట్టిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఈయన ఎంతకాలం బాధ పెట్టాడో చెప్పనా, తరిమాడో చెప్పనా, అప్పటికి 14 సంవత్సరాలు తరిమాడండి. అప్పటికి 14 సంవత్సరాల నుండి ఈయన తరుముతూనే ఉన్నాడు. అలా తరిమిన ఆ పరిస్థితుల్లో దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. అయితే అప్పుడు అంటున్నాడు, నిన్నిక తరమునయ్యా, నీ జోలికి రానయ్యా, ఎవరైనా ఇలాంటి మంచోళ్ళు ఉంటారా, ఇలాంటి నీతిమంతులు ఉంటారా, నువ్వు నీతిమంతుడు అయ్యా, అందుకే నువ్వు నీతిమంతుడు కాబట్టి నిన్ను 14 సంవత్సరాల నుండి తరుముతున్న నా ప్రాణాలని ఎన్నోసార్లు నీ చేతికి అప్పగించిన నువ్వు నన్ను చంపకుండా వదిలేసావే, నువ్వు నీతిమంతుడు నిజంగా. అంత మాత్రమే కాదు, నా ఎదుట ఎంతగానో నిన్ను నువ్వు తగ్గించుకొని మాట్లాడుతున్నావే, నువ్వెంతో వీరుడవు, అంతటి వీరుడవై ఉండి కూడా నా ముందు ఎంతో తగ్గించుకొని మాట్లాడుతున్నావే, నీ భక్తి గొప్పదయ్యా అంటూ తన మెచ్చుకుంటూ అంటున్నాడు, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక. ఈ రోజున దేవుని ఆశీర్వాదం కేవలం ప్రార్థన చేసేస్తే వచ్చేదండి, కేవలం గుడికెళ్ళి వచ్చేస్తే దేవుని ఆశీర్వాదం వచ్చేది, కేవలం ఏదో మన స్తుతులు చేస్తే దేవుని ఆశీర్వాదం వచ్చేది, కేవలం ఉపవాసాలు ఉంటేనే వచ్చేది. దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలంటే ఇదిగో మనం కూడా ఈ తగ్గింపు మనసు మనలో కూడా ఉండాలి. ఎవరైతే తగ్గించుకుంటారో అలా తగ్గించుకున్న వారి దేవుడు హెచ్చిస్తాను అని చెప్పారు కదా, మనం తగ్గించుకుంటూ ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న మనందరం అలాంటి తగ్గింపు మనసు మనం కూడా కలిగి ఉందాం. రెండవది, అతడు చాలా నీతిపరుడు. ఏంటి అతని నీతి అంటే, తన తరుముతూ ప్రాణాలు తీయటానికి, మేలు చేసిన తన ప్రాణాలు తీయటానికి తరుముతున్నా సరే, ఆ తరుముతున్న సమయంలో అతని ప్రాణాలని తీసే అవకాశం దావీదుకు వచ్చినా సరే తీయకుండా వదిలిపెట్టేశాడే, అదే నీతి. మన జీవితంలో కూడా ఇలాంటి నీతిని మనం నెరవేరుద్దాం. మనల్ని హాని చేయాలనుకున్న వారికి కూడా మనం మేలే చేద్దాం, మనం హాని చేయొద్దు. యేసయ్య మనసు కూడా అదే కదా, యేసయ్య కూడా పట్టుకొని అతని చిత్రహింసలు పెట్టిన వారి కోసం సిలువెక్కగానే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించయ్యా, ఈ శిక్ష వీరి మీదకి రానుయొద్దయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. అది యేసయ్య మనసు. ఈరోజున ఆయన నమ్ముకున్న మనందరం కూడా ఇలాంటి దీన మనసు కలిగి, శత్రువుకు కూడా మేలు చేసే మనసు కలిగి మనం ఉంటే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఘనకార్యాలు మనం పూనుకొని అందులో విజయం పొందేటట్టుగా చేస్తాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న మీరు కూడా ఘనకార్యాలు పూనుకోవాలి, వాటిల్లో అత్యధికమైన విజయం పొందేటట్టుగా చేస్తాడు ఆయన, మీరు ఆశీర్వాదాలు పొందేటట్టుగా చేస్తాడు ఆయన, ఖచ్చితంగా చేస్తాడు. అయితే ఇలాంటి మనసు మనం కూడా కలిగి జీవిద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరులైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. Thank you.